మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. అంటే సుబ్బయ్య గారి హోటల్ గురించి నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు. మేము యానంకి వచ్చినప్పుడల్లా సుబ్బయ్య గారి హోటల్లోనే భోజనం చేశాను. ఆ రోజుల్లో సుబ్బయ్య గారు ఏమొచ్చి అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎవరు పారేకండి అనేసి, ఎవరైనా అన్నం పారేస్తే కొసర కొసర కూర్చోబెట్టి మరీ తినిపించేట్టుగా చేసేవారండి. అందుకని ఆయన హోటల్కి వస్తే అన్నం పారేయకుండా కావాల్సిందే తినాలనేసి ఒక నియమం పెట్టుకుని చాలామంది వచ్చేవాళ్ళని. అలాగే మన గొప్ప డైరెక్టర్ వంశీ గారు కూడాను సుబ్బయ్య గారి హోటల్ గురించి, ఆత్రేయపురం పూతరేకుల గురించి, ఈ కోటయ్య గాజా గురించి చెప్పినప్పుడల్లా మా ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్తాం అవి నిజంగా యథార్థాలు. అక్కడ కాకినాడ వెళ్తే మటుకు జీవితంలో ఒకసారైనా సరే సుబ్బయ్య గారు హోటల్లో భోజనం చెయ్యాలి అని నేను అందరికీ చెప్తుంటానండి. చాలా థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాకినాడలోని సుబ్బయ్య గారి హోటల్లో ఉన్నామండి. చూస్తే టైము 2:30. ఆ టైంలో నేను సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాను, కాకినాడలో ఉన్నటువంటి సుబ్బయ్య గారి హోటలు. అసలు ఆ క్రౌడ్కి అసలు బుర్ర హీట్ ఎక్కిపోతుందనమాట. అంటే 1.5 అవర్ వెయిట్ చేయమన్నారు టోకెన్ కోసం. చూస్తే ఏ విధంగా జనాలు, అసలు అంటే ఇంత జనాలు వస్తున్నారు అంటే ఒక విశేషం అంటూ ఉంటుంది కదా. ఆ విశేషం అంటూ ఏంటి అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం ఈ వీడియోలో. చూస్తే అక్కడ టోకెన్ తీసుకోవాలి, జస్ట్ వన్ అవర్ లేదా 1.5 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే మనకు బుట్ట భోజనాలు పార్సల్ ఇస్తున్నారు, అది 4 మెంబర్స్ అలా తీసుకోవచ్చు. చూస్తే మనకు లోపలికి వెళ్ళి కూర్చోమని చెప్పారు. సో లోపల ఎలా ఉంది చూడండి క్రౌడ్. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకొని శానిటైజర్ చేస్తూ ఉన్నారు కంపల్సరీగా. అసలు ఈ సుబ్బయ్య గారి హోటల్ అనగానే ఏదో మన సొంత ఆత్మీయుల ఇంటికి, అంటే ఒక మన బంధువులు, సొంత బంధువులు ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినట్ల ఫీలింగ్ అన్నమాట. ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ కూడా కొసరి కొసరి మన ఆత్మీయులకు మన ఇంటికి వస్తే మనం ఇది వేసుకోండి, అది వేసుకోండి, ఇందులో ఇది కలుపుకోండి, నెయ్యి వేసుకోండి, ఇది బాగుంటుందండి, ఇంకొద్దిగా వేసుకోండి అని అలా కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే మనం ఒక హోటల్కి వెళ్ళిన ఫీలింగ్ రాదు మనకి. మన సొంత వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం భోజనం చేస్తున్నంత ఫీలింగ్ ఉంటుంది. ఆ భోజనం కూడా అంతే రుచికరంగా ఉంటుందండి, ఒక అమృతం అని చెప్పుకోవచ్చు మనం ఆ ఫుడ్ని. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా, అంటే ఫుడ్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. అలా ఈ కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో ఏ ప్రాంతానికి చెందిన వారైనా కానీ ఈ భోజనానికి ఫిదా అవ్వాల్సిందే. మనం కిచెన్లో కూడా చూడొచ్చు, అక్కడ సాంబార్ తయారు చేయడం కానీ ప్రతి ఒక్కటి నీట్గా, అసలు చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు, చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు ఈ కిచెన్ని కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ కుకింగ్ మొత్తం కూడా అయిపోవచ్చింది మనం వెళ్ళేసరికి. సో మనం కొద్దిగా చూడొచ్చు అన్నమాట. మనకు నచ్చిన ఐటమ్, అంటే సపోజ్ మనకు ఒక గుత్తి వంకాయ ఫ్రై నచ్చింది అంటే అది మళ్ళీ మళ్ళీ అడిగినా మనకు కొసరి కొసరి వడ్డిస్తారనమాట. మనకు పెట్టే 32 రకాలలో కూడా ప్రతి ఒక్క ఐటమ్ను మళ్ళీ 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 అడిగి పెట్టించుకోవచ్చు. ఎన్నిసార్లైనా ఎంతైనా పెడతారనమాట. మనకు స్పెషల్ భోజనం వచ్చేసి 190 రూపాయలు అనమాట. నార్మల్ భోజనం వచ్చేసి 150 రూపీస్, అన్లిమిటెడ్ అనమాట. చూస్తే మనం ఇక్కడ బుట్ట భోజనం తయారీ విధానం చూసుకోవచ్చు. ఫస్ట్గా ఒక అరిటాకు వేసుకొని దాని నిండా కూడా రైస్, మొత్తం రైస్ వేస్తూ ఉన్నాడు. అది నార్మల్గా 4 మెంబర్స్ తినొచ్చు, 400 రూపాయలు అంట. చూస్తే ఆ బుట్ట తాటితో, తాటాకులతో బుట్టలు వేశారు. లేయర్గా లేయర్గా అరిటాకులు వేసి ఫ్రైలు, కర్రీలు, స్వీట్లు, మామూలుగా మనకు రసం, సాంబార్, పెరుగు, పొల్లు, పచ్చళ్ళు, ఇంకా మనకు మిగతా రైసులు ఉంటాయి, పులిహోర రైసు, లెమన్ రైసు, వెజ్ బిర్యానీ, ఇలా రకరకాల రైసులు కూడా మనకు ప్యాకింగ్లో కూడా ప్యాక్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ బుట్ట భోజనం చేసి బయట మనకు కౌంటర్లో దగ్గర అవి ప్యాకెట్స్, ఇంకా మిగతా 30 ఐటమ్స్ అన్నాం కదా, 32 ఐటమ్స్, అవన్నీ కూడా ప్యాక్ చేస్తారు. చూస్తే అక్కడ కర్రీలు అలా వేస్తూ ఉన్నారు చూడండి.
చాలా అద్భుతంగా మనకి ఇందులో నచ్చేది అంటే అమృతంగా ఉన్నటువంటి గుత్తి వంకాయ ఫ్రై ఒక్కసారి అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటువంటి రుచి ఆ గుత్తి వంకాయకు వస్తుంది. ఇక్కడ కాకినాడ కాజా కూడా మనం చూడవచ్చు స్వీట్ కింద. అక్కడ చూస్తే మనకు రైసులు చూడండి ఎలా ఉన్నాయో, పులిహోర ఒకటి చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నేను యాక్చువల్ హైదరాబాద్ నేను. ఇక్కడ మా అత్తయ్యళ్ళ ఊరు ఇది. ఇక్కడ అన్ని ఐటమ్స్ బాగున్నాయి ఐటమ్స్. ఎస్పెషల్లీ నేను తిన్న ఐటమ్స్లో అయితే వంకాయ గుత్త వంకాయ ఫ్రై ఒకటి ఎక్స్ట్రాడినరీగా ఉంది. మేము పై ఊరు నుంచి వచ్చాము. చాలా బాగుంది మీల్స్ అన్నీ కూడా, అన్నీ టేస్టీగా ఉన్నాయి. సుబ్బయ్య గారి హోటల్లో భోంచేయాలని ప్రత్యేకం వచ్చాము. ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇంకా టేస్ట్ చేస్తున్నాం, తెలియదు ఇంకా. చూడడానికి కళ్ళకి విందుగా ఉంది, చాలా బాగుంది. బాగుంటుందండి. ఇది ఫస్ట్ టైం రావటం సుబ్బయ్య హోటల్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ గుడ్ ఎవ్రీథింగ్ ఫైన్. ఇది ఫస్ట్ టైం రావటం ఇక్కడికి. ఇంత క్రౌడ్ ఎక్కడ లేదు ఇక్కడ. ఇక్కడ మొత్తం ఇటువంటి మీల్స్ ఇటువంటి సర్వీస్ ఇంకెక్కడ ఉండదు చెప్పాలంటే. అన్ని ఐటమ్స్ బాగానే ఉంటాయండి. వంకాయ కూర వేసారు, పూరి రెండు కూరలు అన్నీ వేసారు, చాలా బాగున్నాయండి. నేను లోకల్గా ఇంచుమించు స్టాఫ్ సర్వీసింగ్ చాలా బాగుంది. ఇంచుమించు 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇక్కడ మీల్స్. మేము కాకినాడలోనే ఉంటున్నామండి. గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము సుబ్బయ్య హోటల్ సుబ్బయ్య గారి భోజనాన్ని ఆస్వాదిస్తున్నాం. మా ఇంటికి ఏ అతిథులు వచ్చినా ఫస్ట్ సుబ్బయ్య గారి హోటల్కి తీసుకొస్తాం. అయితే ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. వాళ్ళు వడ్డించే విధానం కొసరికొసరి వడ్డిస్తారు. ఏది కావాలన్నా మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి చాలా చక్కగా అందరికీ క్యాటరింగ్ సర్వీస్. మా ఇంట్లో ఏ శుభకార్యమైనా సుబ్బయ్య గారి హోటల్కే క్యాటరింగ్ ఇస్తాం. కనుక ఇక్కడ బాగుంటుంది అంతా కూడా. వడ్డించే వాళ్ళ విధానం కూడా బాగుంటుంది. అన్ని తరతరాలుగా వస్తుంది. మా పెద్దలు కూడా చెప్పేవారు సుబ్బయ్య హోటల్ గురించి, పీటలు వేసి పెట్టేవారని అలాగా. కనుక ఇది బాగుంది. అయితే కరోనా టైంలో కనుక కొంచెం గ్లౌజెస్ కూడా వేసుకుని వడ్డించి ఉంటే బాగుండేది అనుకుంటున్నాం. బాగుందండి, చాలా బాగుంటుంది ఇక్కడ. నా పేరు వాస్ అండి. నేను సబ్జెక్టు సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి. ఇక్కడ కస్టమర్లు చాలా అనుభూతిగా ఏం కావాలో అడిగి అడిగి వడ్డించి వాళ్ళ ఇష్టమైన ఐటమ్ను తినిపించి వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారో ఆ ఐటమ్ని ప్రొవైడ్ చేసి వాళ్ళు సంతృప్తిపరుస్తామండి. శానిటైజర్ మాస్కులు కంపల్సరీ అండి. హ్యాండ్ వాష్ చేయించుకొని శానిటైజర్ చేసుకున్న తర్వాత భోజనం ఎలా చేస్తామండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటామండి. ప్రతివా బెంగళూరు హైదరాబాద్ విజయవాడ నుంచి సుబ్బయ్యట్ల ఫేమస్ అని అందరూ భోజనంకి వస్తారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా భోజనం చాలా బాగుందండి, మీరు బాగా వడ్డిస్తున్నారండి, మీ సప్లై బాగుందండి, మీ చాలా బాగా వడ్డిస్తున్నారని అందరూ సంతోషంగా చెప్పేసి వెళ్తుంటారండి. అది మాకు చాలా ఆనందకరంగా ఉంటుందండి. మా వంటలు కూడా దగ్గర నుంచి ఇలా వడ్డించండి ఇలా వడ్డించండి అని చెప్తుంటారండి. ఇక్కడ బొబ్బట్లు పుణుకు కుర్మ బాగా ఫేమస్ అండి. సుబ్బయ్య గారి తరం అయిపోయింది వాళ్ళ పిల్లలు గోవింద్ గారు అండి. ఆయన అద్దంలో ఈ హోటల్ సుబ్బయ్యట్ల నడుస్తుందండి. పుణుకు కుర్మ, బూరి, బొబ్బట్టు, కాజా ఇలాంటి చాలా ఐటమ్స్ ఫేమస్గా ఉంటాయండి. అందరూ చాలా హ్యాపీగా భోజనం చేసి సంతోషకరంగా వెళ్తుంటారండి. ఇక్కడ మనకు ఒక బూరేను, ఆలు 65 ఎంతో టేస్టీగా ఉందండి. ఆలు 65 అయితే అసలు చాలా చెప్పలేము అంత క్రిస్పీనెస్గా. ఇది వచ్చేసి ఆవకాయ
ఆవకాయ రైస్తో చేశారండి. అసలు బాబా ఆ టేస్ట్ వర్ణనాతీతరం అని చెప్పుకోవచ్చు మనము. అక్కడ పచ్చి కొబ్బరి క్యారెట్ ఫ్రై ఆ టేస్ట్ కూడా ఎంతో అసలు భోజనాన్ని ఎంత ఆస్వాదించానంటే అంత ఆస్వాదించాను మనము. ఇక్కడ చూస్తే ప్లేట్ ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇంకా మనకు కొసరి ఆ రైస్ ఐటమ్స్ అనేది మనకి ఇంకా వడ్డిస్తూనే ఉన్నారు. ఆ బిర్యానీను ఆ బిర్యానీకి ఉల్లి పచ్చడి అంటారు, పెరుగు పచ్చడి అంటాం కదా మనము, ఉల్లి పచ్చడి ఆ అద్భుతమైనటువంటి భోజనం ఒక్కసారైనా జీవితంలో ఆస్వాదించాల్సిందే ప్రతి ఒక్కరూ. స్పెషల్లీ ఇక్కడ పునుగుల కూర అంట హైలైట్గా ఉంది. అసలు నాకు కూడా తెలియదు అది పునుగుల కూర అనేసి. ఎదురుగా కూర్చున్న ఆంటీ గారు అయితే మనకు ఈ ఐటెం బాగుంది ఆ ఐటెం బాగుంటుంది అనేసి వాళ్ళు నాకు ఎవరో కూడా తెలియదు అసలు చెప్తానే ఉన్నారు పాపం ఆంటీ గారు. అక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ మొత్తము నాకు సర్వ్ చేసింది అయితే 31 ఐటమ్స్ సర్వ్ చేశారు. ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే అక్కడ పెరుగు ఉంటుందండి, గడ్డ పెరుగు కుండలతో అలాగే సర్వ్ చేస్తారు. మనకు చాలండి బాబు అన్న కానీ ఇంకొద్దిగా వేసుకోండి ఇది మీగడ పెరుగు ఇంకా అలా అనేసి అలా కొసిరి వడ్డిస్తూ ఉంటే మనము ఏదో ఎక్కడో మన ఆత్మీయుల దగ్గర ఉన్నంత ఫీలింగ్ మనకు కలుగుతుంది. అక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ మనకు సర్వ్ చేశారు అసలు అక్కడ అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఆ గడ్డ పెరుగు అయితే అసలు వదలబుద్ధి కావట్లేదండి, అసలు అంత బాగుంది అక్కడ పెరుగు అయితే చాలా చాలా. అసలు ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ సుబ్బయ్య గారి హోటల్ ఎక్స్పీరియన్స్ జీవితంలో అస్సలు మర్చిపోలేమండి. అక్కడ చూస్తే మనకు చూడండి సర్వర్ ఎలా చెప్తా ఉన్నాడు, రైస్ను రెండు భాగాలుగా చేసి ఒక భాగంలో కందిపొడి ఒక భాగంలో కరివేపాకు పొడి వేసుకొని ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి అని వేసి ఇంకా దాంట్లో ముద్దపప్పు కలుపుకోండి కందిపొడిలో అనేసి ఇంతగా నెయ్యి వేసి వడ్డిచ్చాడండి. ఆ అనుభూతి అసలు ఆ టేస్ట్ బయటికి మనము ఎంజాయ్ చేస్తాము ఆ టేస్ట్ అనేది సుబ్బయ్య గారి హోటల్లో. అసలు అది దోసవకాయ అంట అండి, ఇంకా హైలైట్ అండి అది దోసకాయ పచ్చడి అంట. చాలా అంటే చాలా కడుపు నిండా ప్రశాంతంగా ఏది గుర్తుకు రాకుండా ప్రశాంతమైన అంటే ఆ భోజనం చేస్తూ ఉంటే మనము మైమర్చిపోయి ఆ భోజనాన్ని ఆస్వాదిస్తూ ఉంటామన్నమాట మనము. అదిగో ఆంటీ గారు చెప్తా ఉన్నారు పాపం ఆ పునుగుల కూర అనేసి చాలా బాగుంటుంది అనేసి. అది టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకు అప్పడంతో సహా రోటీ 4-5 రకాల రైస్ ఐటమ్స్, 2-3 రకాల కూరలు, 2 రకాల ఫ్రైలు, బూరి, కాకినాడ స్వీటు, తర్వాత వచ్చేసి పెరుగు వడ అంటుంది అంటే ఆ పెరుగు వడ అమృతం అండి. మనం బయట ఎక్కడైనా తింటే కొంచెం పుల్ల పుల్లగా ఏదో రకం టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆ పెరుగు వడ ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తామంటే తింటూ అంత ఎంజాయ్ చేస్తాము అది తిన్నంతసేపు కూడా. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు. మనకైతే పాపం వీడియో తీసుకుంటే ఫుడ్ ఛార్జ్ కూడా చేయలేదండి కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో పాపం. ఇక్కడ చూస్తే పార్సెల్ కూడా అన్నీ తీసుకుంటున్నారు. 2 meals వచ్చేసి 200 rupees అంట పార్సెల్ అవి. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ బయట రకరకాల కాకినాడ స్పెషల్ అయినటువంటి పిండి వంటలు, పచ్చళ్ళు, పొల్లు, వడియాలు, అప్పడాలు, అలాగే తాపేశ్వరం కాజాలు, బూందీ అవన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు కదా కాకినాడ స్పెషల్ ఐటమ్స్ అనేసి సపరేట్ కౌంటర్ పెట్టేసి ఎంజాయ్ అంటే కొని ఆస్వాదించేలాగా ఎంజాయ్ చేసేలాగా మనకు స్టాల్స్ కూడా అరేంజ్ చేస్తారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఉంటాను మరి, బాయ్.